పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 11 రోజుల పాటు ఆయా ఉపాధ్యాయులు ఈ మూల్యాంకన ప్రక్రియలో పాల్గొంటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు గైర్హాజరు అవడంతో ప్రైవేటు ఉపాధ్యాయులను సైతం ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న వారికి కనీస సౌకర్యాలైనా అందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పదో తరగతి మూల్యాంకనాన్ని ముగించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఆర్డర్ కాపీ వచ్చిన ఉపాధ్యాయులు తమకు కేటాయించిన విభాగాల్లో విధుల్లో చేరుతున్నారు. మరికొంతమంది అనారోగ్యం తదితర కారణాల వల్ల క్యాంపునకు రాలేదు. నిన్న మొన్నటి వరకు ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు చాలా మంది స్పాట్ వాల్యుయేషన్పై అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో పాటు మండుతున్న ఎండలు సైతం వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యంతో స్పాట్ను కొనసాగిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన స్పాట్ 26 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇచ్చిన గడువులోపు ప్రక్రియ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్టులలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రైవేట్ టీచర్లను సైతం విధుల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు. పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని రాష్ట ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖరరావు అన్నారు. 200 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మూల్యాంకనం విజయవంతం చేసేందుకు తమకు సైతం బాధ్యతలు కేటాయించడం హర్షణీయమని అన్నారు. మా ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రాతినిధ్యం వహించాలి. ముఖ్యంగా మా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ అంతా కూడా మూల్యాంకనంకు రావాలని సూచన చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఒక 200 మంది టీచర్లను అటు ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, వీళ్ళందరినీ కూడా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫర్నిచర్ విషయంలో కూడా వసతులు కల్పించడం విషయంలో, ఫర్నిచర్ విషయంలో మా యొక్క పాఠశాలకు సంబంధించిన అన్ని డ్యూయల్ డెస్క్ బెంచ్లు కూడా దాదాపు ఒక 400 బెంచ్ల వరకు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిఈఓ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు 10వ తరగతి మూల్యాంకనంలో మంచి వసతులు ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లానే ప్రప్రథమంగా ఉండాలి అని డిఈఓ గారు తీసుకురావడం చాలా శుభసూచకం. చాలా యాక్టివ్గా అంటే మూల్యాంకనం అంటే మూల్యాంకనం రీతిలో ప్రతి ఒక్కరికి కూడా మంచి వసతులు కల్పించి మా ప్రైవేట్ పాఠశాలల కూడా చేదోడు వారికి ఉండాలని ప్రత్యేకంగా పిలిపించారు. ఈరోజు మరి పిలిపిస్తే ఈ సెయింట్ జాన్స్ స్కూల్కి రావడం జరిగింది. వారి ఆదేశానుసారం మేము వసతుల విషయంలో అంటే బెంచ్ల విషయంలో కానీ ఈవెన్ మా స్టాఫ్ విషయంలో కూడా తప్పకుండా అరేంజ్ చేస్తామని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. మా దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎన్నికల విధులు నిర్వహించిన పలువురు ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురయ్యారని, వారికి స్పాట్ నుంచి వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. సెలవు దినాల్లో ఇతర పనులు చెప్పడమే కాకుండా తీరిక లేని విధులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం కూడా ఉపాధ్యాయుల గైర్హాజరీకి ఒక కారణమని తెలిపారు. కనీసం విధుల్లో ఉన్న వారికైనా కూలర్లు, ఫ్యాన్లతో పాటు ఫర్నిచర్ సౌకర్యం మెరుగుపరచాలని అన్నారు. స్పెషల్ అసిస్టెంట్ డ్యూటీ చేస్తున్న వారికి సైతం టీఏడీఏలు అందించాలని డిమాండ్ చేశారు. కొద్దిగా ఏదైతే టీచర్లను బెదిరించినట్టు చేశారో దానికి కొంచెం సంఘాలుగా మేమందరం బాధపడడం జరిగింది. ఎందుకంటే మనకు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా ఉండంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని. ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు స్పెషల్ అసిస్టెంట్లో చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఉన్నటువంటి స్పాట్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి స్పాట్ వేరు. ఇంతకుముందు సెలవుల దినాల్లో ఈ స్పాట్ వచ్చింది, మరి ఇప్పుడు సెలవులు సందర్భంగా స్పాట్ వచ్చింది కాబట్టి ఈ సెలవుల టైంలో ఈ యొక్క స్పెషల్ అసిస్టెంట్లకు ఇవ్వాల్సినటువంటి డిఏ కానీ ఈఎల్సి కానీ గురించి దాని గురించి ఏం మాట్లాడకుండా కేవలం మీరు పనే చేయాలి అనేటువంటి దాంట్లో చెప్పడం కూడా మాకు కొద్దింత ఏదైతే ఎడ్యుకేట్ టీచర్లు ఉన్నారో మేము అందరం బాధపడాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్క ఏది గవర్నమెంట్ ఏది తీసుకున్నా కానీ దాని యొక్క విజయవంతానికి ఉపాధ్యాయులుగా మేము చాలా వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్నారు కనుక FR82 ప్రకారం ఖచ్చితంగా వీళ్లకు టీఏడిఏ ఇవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా సంపాదిత సెలవులను మేము వారి యొక్క వారికి మంజూరు చేయాలని
టీఎస్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే స్పాట్కు సంబంధించి ఇలా సమాజంలో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క టీచర్ల కుటుంబాలు ఉంటాయి. అంగవైకల్యం కావచ్చు, ఇతర రోగాలతో బాధపడుతున్నటువంటి టీచర్లు కావచ్చు, ఇలా మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన సందర్భంలో పూట వేసవి సెలవులలో పిల్లలను ఇంటికాడ చూసుకునేటువంటి మహిళా టీచర్లకు కానీ ఈ విధంగా కొంతమందికి వెసులుబాటు కల్పించాలని మేము ఈ సందర్భంగా ఈ డిఓ గారికి, అలాగే పరీక్షల విభాగం అధిపతి అయినటువంటి డీజీఈ హైదరాబాద్ గారికి కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. టీచర్లను ఏదో పనిష్మెంట్ పేరుతో లేకపోతే చర్యల పేరుతో బెంబేలు ఎత్తించేటువంటిది మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎంతమంది అయితే చేయని కొన్ని వ్యక్తిగత కుటుంబ మరియు ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నారో వాళ్ళకు మినహాయింపు ఇవ్వడంతో పాటు ఎవరైతే మేము చేస్తామని ముందుకు వస్తున్నారో